కొనేలు పార్లమెంట్ సభ్యులు సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మన శాసన మండలి ఉపాధ్యక్షులు శ్రీ నేతి విద్యాసాగర్ గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి గారు, వేదికను అలంకరించిన చాలామంది మిత్రులు రంగారెడ్డి గారు, నాగార్జున చారి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది గతంలో ఉద్యమంలో పనిచేసిన మిత్రులు ఉన్నారు. ఏ బాబు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మిర్యాల కూడా నియోజకవర్గ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మిత్రులు భాస్కర్ రావు గారు, నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసిన అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికి నా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, చాలా విజ్ఞతతో వివేచనతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో మీరు, ఏ బాబు ఎవరా, ఆ పాకెటేసే వాళ్ళని పట్టుకోవచ్చు కదా, ఆపండి, పక్కకున్న ఆపచ్చు కదా, డిస్టర్బ్ చేయదు కదా, అట్లా మంచిది కాదు కదా, ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఇంతమంది సభకు వచ్చి డిస్టర్బ్ చేస్తారా, అది కూడా మన కార్యకర్తను ఆపండి, అక్కడ పక్కకున్న ఆపండి. మంచి ఆలోచనతో ఓటు వేయాలని కోరుతున్నా, ఎందుకంటే దురదృష్టం చెప్పాల్సి వస్తున్నది. దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ జరగబట్టి 70 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికి కూడా ఎలక్షన్ అనగానే పెద్ద కన్ఫ్యూజన్, ఆగమాగం, ఎందో పెద్ద లేని కథ జరుగుతుంటుంది మన దేశంలో. ఎక్కడ జరగదు, ఇండియాలో జరిగినట్టు. ఎందుకంటే ప్రధానమంత్రులే పచ్చి అబద్ధాలు చెప్పే దేశం మన దేశం. పిచ్చి పిచ్చి మాటలు, పచ్చి అబద్ధాలు చెప్తారు ఎవరు, ప్రైమ్ మినిస్టర్లే. ఎవడు కాపాడాలి దేశానిగా, 70 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా కూడా మెచ్యూరిటీ లేదు. ప్రజాస్వామ్యంలో పరిణతి ఉంటే, డెమోక్రసీలో మెచ్యూరిటీ ఉంటే ఎవరు గెలవాలండి ఎలక్షన్లలో? ప్రజలు గెలవాలి. పార్టీల అభ్యర్థులు చాలా పోటీ చేస్తాయి, కానీ ఎన్నికలలో గెలవాల్సింది ప్రజలు, వాళ్ళ యొక్క అభీష్టం. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ 5 ఏళ్ళు ప్రజల ఎజెండా అమలవుతుంది, ప్రజల వాంఛలు నెరవేరుతాయి, ప్రజా కార్యక్రమాలు జరుగుతాయి. లేదు, ఎన్నికల్లో మనం గాలి గాలి గతర గతర ఓటేసినాం అనుకో, ఎవడో బామ్మది చెప్పిండను, వీడు కులపోడను, వాడు తలపోడను, ఇంకో పిచ్చి పిచ్చి ఆలోచనతో ఓ మందు బాటలు ఇచ్చిండను, ఇట్లా ఓట్లేసినాం అనుకో, నెక్స్ట్ 5 ఏళ్ళు వాడు గెలిచినోడు దొరకడు, మనం తిడతా ఉంటాం, ఏం జరగదు. ఇదే జరుగుతుంది ఇప్పటికీ, 70 ఏళ్ళు అయిపోతే కూడా ఇదే కథ. ఇప్పుడు ఇక్కడ ఏముందండి కన్ఫ్యూజన్? ఇక్కడ 58 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ ఓ కూటమి, ఇవాళ 14-15 ఏళ్ళు కొట్లాడి, అంతకుముందు కూడా చాలా రోజులు కొట్లాడి, అంతకుముందు కొట్లాడిన సంగతి మిర్యాల కూడా వాళ్ళకి బాగా తెలుసు. విజయసింహారెడ్డి గారు తండ్రి గారు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే, చెన్నారెడ్డి గారు ఉద్యమం నడిపిన కాలంలో కృష్ణారెడ్డి గారు కూడా జైలుకు పోయినారు. నేను చిన్న పిల్లగాని ఉన్నప్పుడు, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మా ఊరికి వచ్చినారు చెన్నారెడ్డి గారితో పాటు, విజయసింహారెడ్డి గారు తండ్రి గారు కూడా వచ్చినారు, కృష్ణారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో. నేనే వడ్డించిన ఆయనకు, మా ఇంట్లో మా నాయన కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉండే, అందువల్ల నేను వడ్డించిన నాకు. అందుకోసం మిర్యాల కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆనాడే ఉద్యమంలో ఉండే. ఆ విధంగా అనేక సంవత్సరాలు అనేక తరాలు కొట్లాడి, మొన్న కూడా ఒక 15 సంవత్సరాలు ఘోరమైన పోరాటం చేసి, చివరికి నేను సాగునోట్లు తలకాయ పెట్టి దేశమంత పెద్ద గందరగోళం అయితే తెలంగాణ వచ్చింది.
ఈ కొట్లాట జరిగి ఎన్నికల పోతే ప్రజలు దీవించేందుకు గవర్నమెంట్ చేయమని నాలుగేళ్లు పాలించడం, ఇది ఒక పార్టీ ఉంది. ఎవ్వరు కూడా దీనిలో మీకు కొత్త వాళ్ళు లేరు. మీ కాంగ్రెస్ కొత్తనా, టీడీపీ కొత్తనా, టీఆర్ఎస్ కూడా కొత్త కాదు. 20 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము కూడా, మేము ఉందే ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఉన్నాం. కాబట్టి మీకు నిర్ణయం తీసుకోవడం చాలా ఈజీ, ఏం కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ నేను ప్రతి సభలో చెప్తా ఉంది మాట కావాలని. కొంతమందికి బోర్ కొట్టినా నేను ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడికక్కడ ప్రజలు కొత్త కాబట్టి చెప్తూ వస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యంలో నా డ్యూటీ అది. నిర్ణయం మంచిగా చేస్తే మంచి జరుగుతుంది. నేను చెప్పే మాటలు కూడా దయచేసి మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత మీరు ఆలోచన చేయమని నేను కోరుతున్నా. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆ పనులన్నీ మీ గ్రామాలలో మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను ఎక్కడదో స్టోరీ చెప్తలేను. 58 ఏళ్ళ వాళ్ళ పాలనలో కరెంటు సరఫరా ఏ విధంగా ఉండే, ఈరోజు కరెంటు సరఫరా ఏ విధంగా ఉంది మీరు ఆలోచన చేయాలి. వాళ్ళంతా ఘనాపాటీలే, ఇక్కడి నుంచి అక్కడ దాకా అంతా మేధావులే. ఎందుకు వేయలేదండి కరెంటు? ఏం కారణం అంటే పనిచేయలే, చిత్తశుద్ధి లేదు, ఒళ్ళు వంచలే, కష్టపడలే. ఈరోజు కూడా మీకు కరెంటు మంచిగా వస్తుందంటే ఊరికే రాదు తమాషాగా. కరెంటు మంచిగా రావాలంటే ఇప్పుడు కూడా ఈరోజు కూడా నా ఐప్యాడ్లో నా సెల్ఫోన్లో విద్యుత్ ప్రవాహాన్ని ఒక యాప్ ఉంటుంది. రోజుకు 5 మాట 6 మాట దాన్ని మానిటర్ చేస్తాం. ఎక్కడ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత సరఫరా అవుతుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి మన వాటా వస్తున్నదా లేదా, రాకపోతే ఇమీడియట్ ఢిల్లీ మాట్లాడి కొట్లాడి. ఈ జిల్లాలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, ఆయన విద్యుత్ మంత్రిగా, మేము కష్టపడితే మీ కరెంటు మంచిగా వస్తూ ఉంది, సంతోషం, మంచి మాట, అందరు తృప్తిగా ఉన్నది. ఈరోజు రైతులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పవర్ హాలిడేస్ లేవు, కంప్లీట్గా బ్రహ్మాండంగా మంచి కరెంట్ ఉంది. అట్నే ఉంటుంది కూడా, పోదు కూడా, అట్నే కాపాడతాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేవండి. 1000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో ఇయ్యరు. వికలాంగులకు 1500 పెన్షన్ ఏ రాష్ట్రం కూడా ఇయ్యదు. ఇండియాలో 29 రాష్ట్రాలలో ఒక్క తెలంగాణలోనే ఇస్తారు. అదేవిధంగా ఇంకా అనేక విషయాలనే అట్లా కళ్యాణ లక్ష్మి, ఆడపిల్ల పేదింటి బిడ్డ పెళ్ళి అయితే 116 రూపాయలు ఇస్తారని మనం అనుకున్నామా? జీవితంలో కళ్ళ కూడా ఊహించలే. అంత మంచి కార్యక్రమం మీ గ్రామంలో ఉంది. మహిళలు ప్రసవానికి పోతే అమ్మఒడి వాహనంలో తీసుకెళ్ళి ప్రసవం మంచిగా చేయించి జాగ్రత్తగా 13,000 రూపాయలు ఇస్తున్నారు. కేసీఆర్ కిట్ కూడా ఇస్తున్నారు అమ్మాయి పుడితే. మళ్ళీ అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దింపుతున్నారు. ఇది కూడా మీ ఊర్లో ఉంది. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు మీ గ్రామాలలో ఉన్నారు. గతంలో వాళ్ళకి ఎంత వేతనం ఉండే, ఈరోజు ఎంత ఉంది, వాళ్ళు మీ ఊళ్ళోనే ఉన్నారు. ఇట్లా అనేక విషయాలలో చిన్న ఉద్యోగుల కడుపు నింపుతూ కానీ, సామాన్య ప్రజానికి మేలు జరిగే కానీ అనేకమైన కార్యక్రమాలు చేసినాం. ఆ పెన్షన్లన్నీ నెక్స్ట్ మళ్ళీ మీరు ఆశీర్వదించి గెలిపిస్తే 1000 రూపాయల పెన్షన్ 2016 రూపాయలు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. దాన్ని పెంచుతూ ఉన్నాం. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ కూడా 1500 నుంచి 3016 ఇస్తాం. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు వాళ్ళకు ఉద్యోగాలు దొరికే వరకు 3016 రూపాయలు వృత్తి కూడా కల్పిస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ లేదని, ఇండియాలో కాదు, దేశంలో ఎక్కడ లేని స్కీము రైతు బంధు స్కీమ్. ఎవరు కూడా పట్టించుకోలే, తూతు మంత్రంలాగా నడిపినారు కానీ పట్టించుకోలేదు. ఎకరానికి పంటకు 4000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. దాన్ని అంతా కూడా 5000 చేస్తాం. నెక్స్ట్ టర్మ్లో సంవత్సరానికి 10000 చేసుకుందాం. వీటిని మించిన కార్యక్రమం, మంచి కార్యక్రమం రైతు బీమా కార్యక్రమం. చిన్న రైతు, మామూలు రైతు చనిపోతే కూడా, ఒక అరెకరం 1/2 ఎకరం పొలం ఉన్న రైతు చచ్చిపోతే కూడా, సహజంగా చనిపోతే కూడా ఏ పైరవి లేదు, ఇవనికి రూపాయి లంచం ఇచ్చేది లేదు. ఆయన నామినీ పేరు మీద 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకులో జమ అవుతూ ఉన్నాయి. అది చాలా బ్రహ్మాండమైన ప్రెస్టీజియస్ సంస్థ ఎల్ఐసి. ఎల్ఐసి ద్వారా జమ అవుతూ ఉన్నాయి. మీ దగ్గర కూడా కొంతమందికి వచ్చి ఉండొచ్చు. 1,80,000 వచ్చి నేను భాస్కర్ రావు గారు చెప్తా ఉన్నారు. ఆ విధంగా జరుగుతూ ఉంది. ఎక్కడ లేవు ఈ స్కీమ్లు ఇండియాలో. మన ప్రైమ్ మినిస్టర్ గారు గురువు ఇయ్యాల కూడా వస్తుండే. ఆయన 5 గంటలకు వస్తాడు హైదరాబాద్ ప్రచారానికి. సంతోషం, ఎవరైనా రావచ్చు, ఎన్నికలు అన్నప్పుడు ఎవరైనా రావచ్చు, వెల్కమ్. అబద్ధాలు చెప్పద్దు కదా. మొన్న నిజామాబాద్కు వచ్చిండు ఆయన మోడీ గారు. వచ్చి తెలంగాణలో కరెంటు బాగాలేదు అన్నాడు.
నేనన్న మరి మోడీ నువ్వు ఆనే ఉండవా, నా దగ్గర కూడా హెలికాప్టర్ ఉంది, గంటల లోపల వస్తా నీ కథ నా కథ అక్కడ తేలుద్దామని అడిగిన ఉండలేదు, దాచిపోయింది. ఒక ప్రధానమంత్రి ఇంత గైర్జిమ్మదారి మాట్లాడచ్చు, ఎంత అన్యాయం ఇది. ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడితే నేను అడుగుతున్న ఇవాళ భారతదేశంలో దయచేసి మీరు ఆలోచన చేయాలి, ఆశామాసి వ్యవహారం కాదు. భారతదేశంలో 19 రాష్ట్రాలలో ఇలా బీజేపీ ఉందండి పరిపాలనలో. నరేంద్ర మోడీ గారు ఒక్క రాష్ట్రంలోనన్నా మీరు 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా? ఒక్క రాష్ట్రంలోనన్నా రైతు బంధు స్కీమ్ ఉన్నదా? ఒక్క రాష్ట్రంలోనే మీద 1,000 రూపాయల పెన్షన్ ఇస్తారా పేదలకు? కళ్యాణ లక్ష్మి ఉందా ఒక్క రాష్ట్రంలోనన్నా? మరి ఏం మన్ను ఉన్నది మీ దగ్గర? మీరు పాలించే 19 రాష్ట్రాలలో తెలంగాణలో జరిగే మంచి 10% కూడా లేదు. వీడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు వీరంగం ఎక్కి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే మేమన్నా ఎడిపోసిగా కనబడుతున్నాం, మేము పిచ్చోల్లా కనబడుతున్నాం అనికు. ఇది నేను అందుకే అన్నా, ప్రధానమంత్రులే పచ్చి అబద్ధాలు మాట్లాడే దేశం మన భారతదేశం 70 ఏళ్ళ ప్రజాస్వామ్యం తర్వాత. కాబట్టి దయచేసి గాలి గాలి ఓట్లు వేయద్దండి, పొరపాటున కూడా గాలి గాలి ఓటు వేయద్దు, ఎవడో చెప్పిండని వేయద్దు. అర్థం చేసుకొని ఆలోచించి ఏది ప్రజలకు మంచిదో ఆ మార్గం పడితే మళ్ళీ తర్వాత కూడా ప్రజలకు మంచి జరుగుతుంది. అట్లా ఆలోచించమని నేను కోరుతున్నా. మీ అందరితో నా ప్రార్థన, చాలా కష్టపడి తెచ్చిన మీ తెలంగాణ, చాలా కష్టపడి బాగు చేస్తున్నాం, ఇది అన్ని రకాలుగా బాగుపడాలి, పడుతుంది గ్యారంటీ. మీ ఆశీర్వచనం ఉంటే ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, 4 ఏళ్ల కింద మన కరెంట్ ఏందో మనకు తెలియదు, మీకు రానే రాదన్నారు, శాపాలు పెట్టినారు, చాలా మాటలు అన్నారు. నేను తెలంగాణ బిడ్డగా చాలా గర్వంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఇండియాలో తలసరి విద్యుత్ వినియోగంలో పర్ క్యాపిటా పవర్ యూజ్లో తెలంగాణ 1 స్టేట్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా, ఆ గౌరవం మనకు దక్కింది. అదేవిధంగా రాష్ట్రానికి సొంత ఆదాయ వనరులు ఉంటాయి, సొంత ఆదాయ వనరుల పెరుగుదల ఉంటుంది, అది డిక్లరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చేస్తారు, మనది మనం ప్రకటించుకోము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ప్రకటించింది, గత 4 సంవత్సరాల నుంచి 17.17% తెలంగాణ ఆర్థిక వృద్ధిలో ఇండియాలో 1 స్టేట్గా ఉన్నది. గుజరాత్ కంటే, మహారాష్ట్ర కంటే, హర్యానా కంటే, పంజాబ్ కంటే, బెంగళూరు తమిళనాడు కంటే, కర్ణాటక కంటే కూడా మనం అగ్రరాష్ట్రంగా ఉన్నాం ఈరోజు. మన సొంత ఆర్థిక వనరులు పెంపొందిస్తే ఎట్లా పెంపొందిస్తున్నామండి? బట్ డైలాగులు కొడితే నేను భాస్కర్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే పెరుగుతుంది, పెరగదు కదా. కష్టం చేయాలి, కడుపు కట్టుకోవాలి, నోరు కట్టుకోవాలి, అవినీతి బంద్ చేయాలి, అంతే కదా, లేకపోతే అవుతుందా? ఒక్కటే ఉదాహరణ చెప్తాను మీకు నేను. కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉందండి తెలంగాణ ఏర్పడకముందు, 2004 నుంచి 2014 దాకా మీకు తెలుసు. ఇసుక మీద మనకు ఆదాయం వస్తుంది, మైన్స్లో భాగంగా నదులలో వాగులలో ఉండే ఇసుక మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం తెలంగాణకు 9,56,00,000. 4 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 2,57,00,000. ఇది అధికారిక లెక్క, అబద్ధాలు చెప్దామంటే కూడా కుదరదు, చెప్పడానికి వీలు కాదు, ఎందుకంటే ఇది అకౌంట్ లెక్క, తప్పి చెప్పడానికి అవకాశం ఉండదు. ఇన్ఫర్మేషన్ కింద మీరు కొడితే, ఎవరు కొడితే బటన్ కొడితే కనబడుతుంది మీకు, ఆ మైన్స్ డిపార్ట్మెంట్ బటన్ కొడితే వచ్చేస్తుంది టీవీలో. 10 ఏళ్ళల్లో 9 కోట్లు వస్తే 4 ఏళ్ళల్లో 2,50,00,000 ఎట్లా వచ్చా మరి? అవినీతి బంద్ చేసినాం, దొంగతనాలు బంద్ చేసినాం, స్మగ్లింగ్ అరికట్టాం, 50%, ఇంకో 50% అరికడితే 4,000 కోట్లు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 5,4,20,000 కోట్ల ఆదాయం పెరుగుతుంది. 20,000 కోట్ల ఆదాయం పెరిగితే ఏమవుతుంది? ఏం చేస్తున్నాం మేము? సంపద పెంచుతున్నాం, పేదలకు పంచుతున్నాం. రెసిడెన్షియల్ కళాశాలలు మీ ముందున్నాయి, పాఠశాలలు మీ ముందున్నాయి. ముస్లిం మైనార్టీ బిడ్డల కోసం ప్రభుత్వాలు వాళ్ళ ఓట్లు గుంజుకున్న డ్రామా చేసిన తప్ప వాళ్ళకి పని చేయలే. ఆల్ ఇండియా గవర్నమెంట్ మైనార్టీ వెల్ఫేర్ బడ్జెట్ 4,000 కోట్లున్నది. ఒక తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల బడ్జెటు 2,000 కోట్ల రూపాయలు, ఒకటే రాష్ట్రంలో. 29 రాష్ట్రాలకు వాళ్ళు 4,000 కోట్లు పెడితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 2,000 కోట్లున్నది. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయి, ఏ విధంగా ఉన్నాయా స్కూళ్ళు? మైనార్టీ పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు? ఎస్టీ పిల్లలు, లంబాడ పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు?
బీసీల పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు, మన దళితుల పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు. నా మీద పంచాయతీపుడు ఎవరు రెడ్డీలు వైశ్యులు మాకు పెట్టవా, మా దానిలో పేదలు లేరని అడుగుతున్నారు. తప్పులేదు, వాళ్ళది కూడా తప్పులేదు, పెట్టాలి తప్పకుండా. పేదరికం ఎవరికైనా ఒకటే, కులానికి ఏ కులానికి అతీతం కాదు, అందరిని దయించి వేస్తుంది. నువ్వు అందరికి పెట్టినావు, మాకు కూడా పెట్టమని అడుగుతున్నారు. తప్పులేదు, పెట్టవలసింది, పెడదాం, కొన్ని పెడదాం వాళ్ళ అవసరాలను బట్టి. ఆ పాఠశాలలలో వాళ్ళు తినే భోజనం కాడికెళ్ళి నేనే డిసైడ్ చేసిన ఏ రోజు ఏం భోజనం పెట్టాలని. అటువంటి యూనిఫామ్స్ కానీ ఆ బుక్స్ కానీ 120,000 ఖర్చు పెడతాం ఒక విద్యార్థి మీద. ఇంతకుముందు ఎందుకు పెట్టే 600 పాఠశాలలు పెట్టాం, మొత్తం 280,000-300,000 ఉన్నాయి ఇన్ని ఏళ్ళలో కలిసి. 4 ఏళ్లలో 2 పెంచేసినాం మేము. ఎక్కడికైనా పెరిగే మరి సంపద పెంచినాం కాబట్టి పేదలకు పంచుతూ ఉన్నాం, వివిధ రూపాలలో పంచుతూ ఉన్నాం, ప్రాజెక్టులు కడతా ఉన్నాం, ఉన్న ప్రాజెక్టుల చివరి ఆయకట్లకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. హుజూర్ నగర్లో ఇవాళంతా నేను వచ్చిన బెల్ట్ అంతా కూడా సత్తుపల్లి కానీ మధిర కానీ కోదాడ హుజూర్ నగర్ కానీ మిర్యాల కూడా కానీ మీరంతా సాగర్ ఆయకట్లు ఉన్నారు. మీకు అందరికి కొన్ని ప్రాంతాలు నీళ్లు వస్తలేవు, కొన్ని కొన్ని ఏరియాలో ఇబ్బంది ఉన్నది. ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టిన మండలంలో దాని పేరేంది, దామర్చర్ల మండలంలో లిఫ్ట్లు కావాలి, గ్యారంటీగా చేపిస్తా, 100% చేపిస్తా. అది ఎప్పుడో ఏడాది కాదు. మీకు హామీ ఇస్తా ఉన్న భాస్కరరావు గారు మామూలు మనిషి కాదు, నన్ను గట్టిగా పడతాడు. మీతో ఎట్లా ఉంటాడో కానీ నాతో పేద పంచాయతీ పెడతాడు, నలుస్తూ ఉంటాడు. ఇక అది కావాలి, అది కావాలి. పవర్ ప్లాంట్ పెట్టినాం ఏది యాదాద్రి, భూములు పోయినాయి, డబ్బులు ఇచ్చినాం, ఇస్తే దాన్ని నాకు వాళ్ళకి గింత ఇయ్యాలి, నువ్వు ఇచ్చేదాకా కాదని పెద్ద లొల్లిపెట్టి గదరగోళం చేసి బీసీలకు కూడా ఇప్పించింది. ఒక ఎస్సీలకు కాదు, వాళ్ళకు కూడా ఇయ్యాలి అని ఎంబడవాడు ఇప్పించింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఆయన పట్టుబట్టి లేకపోతే ఇంకొకటి పోవు, అది వెళ్ళిపోవు. 30,000 కోట్ల రూపాయల దాన్ని UMPP అంటారు, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్. ఇండియాలో 2-3 ఉన్నాయి అంతే, ఇండియా మొత్తంలో 2-3 ఉండే యూఎంపీపీలలో ఒక్కటి ఇలా భాస్కర్ గారి ఆధ్వర్యంలో మన దేవర వచ్చి మన దామర్చర్ల మండలంలో వచ్చింది. ఒకసారి అది అయిపోతే ఎంత ఆర్థిక వికాసం జరుగుతుందో. కేవలం 2,700 మెగావాట్లకే రామగుండంలో ఎన్టీపీసీ టౌన్షిప్ ఉన్నది. ఆ ఏరియా అంత రైతులు కానీ పాలు పోసే వాళ్ళు కానీ కూరగాయలు పండించే వాళ్ళు కానీ అనేక మంది బతికితున్నారు. ఇది 4,000 మెగావాట్లు జాగా ఎక్కువ తీసుకున్నాం, ఇంకో 3,000 మెగావాట్ల కూడా దానిలో అవకాశం ఉంది. అంటే 7,000 మెగావాట్ల పవర్ దామర్చర్లలో ఉత్పత్తి అయితే ఎన్ని కోట్ల రూపాయల టర్నోవర్ వస్తుంది ఇక్కడ, 8,000 కోట్ల రూపాయల టర్నోవర్, ఎంత ఆర్థిక వికాసం జరుగుతుంది మీరు ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా బ్యాలెన్స్ చేసి అన్నిటినీ ఒక చక్కటి పద్ధతిలో తీసుకొని పోతా ఉన్నాం. మీరు కోరిన లిఫ్ట్లు గ్యారంటీగా చేపించే బాధ్యత నాది. గవర్నమెంట్ అయితే తెల్లారి మర్నాడు జీవోలు ఇష్యూ చేసి మీకు 7-8 మాసాలనే ఆ లిఫ్ట్ పనులు కంప్లీట్ చేయిస్తాం కూడా మనవి చేస్తా ఉన్నాం. ఇంతకుముందు భాస్కరరావు గారు సుఖేందర్ రెడ్డి గారు ఇద్దరు చెప్తా ఉన్నారు, మాకు ఇక్కడ మిర్యాలగూడతో పాటు హుజూర్ నగర్ కానీ కోదాడ కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇతరత్ర ఈ రైస్ మిల్స్ ఇవన్నీ ఉండటం మూలన లారీ పర్మిట్లు సింగిల్ పర్మిట్ కావాలంటే ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ఆంధ్రాకి పోతే వాళ్ళు సతాయిస్తున్నారని చెప్పారు. ఒక్కటే నెల లోపల మీ సమస్య పరిష్కారం చేపిస్తా మీకు హామీ ఇస్తా ఉన్నా. మంచి మాటతోని ఏపీ ముఖ్యమంత్రికి చెప్తా, నీ బండి మాకు రావాలన్నా మా బండి నీకు రావాలన్నా మర్యాద ఉండాలని చెప్తాం. పర్మిట్ ఒప్పుకుంటే మంచి మాట, లేకపోతే ఆంధ్ర లారీలు 5 అడుగులు కూడా రానియమని కూడా చెప్తా ఉన్నా. మరి మనది పోయింది వాళ్ళది ఎట్లా రాణిస్తామని నాకు అర్థం కాదు, కానీ ఇచ్చిపుచ్చుకోవాలి కదా. మీరు బతకాలి, మేము బతకాలి, మేము బద్దండలేం కదా. కాబట్టి అడుగుదాం, నేనే స్వయంగా మాట్లాడి అవసరమస్త సీఎంతో చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఆ లారీ పర్మిట్ కూడా నేనే ఇప్పిస్తానని మనవి చేస్తా ఉన్నా. దానికి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఆ రకంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం, అన్ని రకాలుగా ముందుకు పోదాం, ఇంకా ఇతరత్ర పనులు కూడా చేసుకుందాం. దయచేసి నేను కోరేది మంచి అనుభవజ్ఞుడు, మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఎవరికి హాని తలపెట్టినటువంటి భాస్కర్రావు గారు ఇలా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. మహిళా డిగ్రీ కళాశాల కావాలి, ఇద్దరు ఇటుక దిక్క అని ఇటుక దిక్క. ఇప్పుడు నిన్నేం అడగమన్నారు, ఇక వచ్చినాక ఇవన్నీ మొదలు పెడుతున్నారు. మంచిదే, ఐటీఐ పాలిటెక్నిక్లో ఏదో ఒకటి కావాలంటున్నారు. డెఫినెట్గా ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ మహిళా డిగ్రీ కళాశాల కూడా 100% మంజూరు చేస్తారని మనవి చేస్తా ఉన్నా. భాస్కర్రావు గారి కారు గుర్తుకు ఓటు చేసి పెద్ద మేయార్తో గెలిపించండి. మంచి వాళ్ళు గెలిస్తే మంచి జరుగుతుంది కాబట్టి వారు కోరిన కోరికలు కూడా ఎన్నికల తర్వాత ఎక్కువ టైం కాకుండా తొందర లోపలనే. సో ఆ విధంగా చేస్తాం. వారు ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడుతున్నారు, 100% అది అన్ని నియోజకవర్గాలు రావాల్సిందే.
ఎందుకంటే పెద్ద స్కీమ్ అది, నేను వేరే కాడ చెప్తా అనుకున్నా. ఈరోజు రైతులకు నీళ్లు తెస్తున్నాం, లిఫ్ట్ కూడా పెడతాం, ఫ్రీ పవర్ ఇస్తాం, రైతు బంధు పథకం ఇస్తాం, ఎరువులు సకాలంలో అందిస్తాం, బ్రహ్మాండమైన పంటలు పండుతాయి. మరి గిట్టుబాటు ధర రావాలి కదా, రాకపోతే లాభం మీద పంటలు బండి. కాబట్టి కొత్త స్కీమ్ నేను ఆలోచన చేసింది, ప్రతి తాలూకాలో ఎక్కడ ఏ పంటలు ఎక్కువ పండుతాయో అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తున్నాయి, వాటిని ఎవరికో ఇయ్యం. మన మహిళా సంఘాలే నడుపుతారు, మన ఐకేపీ మహిళా సంఘాలే వాళ్ళే నడుపుతారు. ఐకేపీ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేస్తాం, వాళ్ళ జాబ్స్ పర్మనెంట్ చేసి ఐకేపీ ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగస్తులను గుర్తించి వాళ్ళకు ఫుల్ స్కేల్ ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో మహిళా సంఘాల నాయకత్వంలో చేస్తాం. ఎందుకంటే మహిళా సంఘాలు కేవలం ఇప్పటిలో ఇప్పుడున్నట్టు ఉండద్దు, ఆర్థికంగా వాళ్ళు బాగుపడాలి, ఇంకా ముందు యాక్టివిటీకి రావాలి. బొంబాయి నగరంలో ధారవి అని చెప్పి ఒక మురికి వాడ ఉందండి, ధారవి అని ఒక మురికి వాడ ఉంది. ఒక మహిళ, కొంచెం అభ్యుదయంతో ఆలోచించే మహిళ, ఒక 10 మంది గ్రూప్ పెట్టి ఒక చిన్న పరిశ్రమ స్థాపించింది. పాపడు ఉండగా మా అన్నంతో తినే పాపడు, ఆ పాపడు తయారు చేసే అప్పడం తయారు చేసేటువంటి కంపెనీ స్టార్ట్ చేసింది. దాని పేరు లిజ్జత్ పాపడ్. ఈరోజు భారతదేశంలో ఎంత ఫేమస్ అంటే 1176 కోట్లు ఆ ఫ్యాక్టరీ టర్నోవర్. ఈరోజు ఒక చిన్న మహిళ స్టార్ట్ చేస్తే, ఈరోజు అంత దూరం పోయింది. మనకి ఇలా మిర్యాల కూడా లాంటి పట్టణంలో కావచ్చు, మరొక చోట కావచ్చు, కొనుక్కొని తినే వాళ్ళకి పెద్ద భయం ఉన్నది. కారం పొడి కొంటే కల్తీ, పసుపు కొంటే కల్తీ, నూనె కల్తీ, అట్లనే పాలు కూడా దరిద్రులు కొందరు దుర్మార్గులు కల్తీ చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం, లేని జబ్బులు వస్తూ ఉన్నాయి ప్రజలకు. ఈ కల్తీల బాధ కూడా పోవాలంటే ఏ తాలూకాకు ఆ తాలూకాకు ఆహార శుద్ధి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి ఆ ఇండస్ట్రీస్ అని మన మహిళా సంఘాలకే ఇచ్చి కల్తీ లేని సరుకులని ప్రొడ్యూస్ చేసి ప్రజలకు అందజేయాలి మన డీలర్ల ద్వారా. ఆ డీలర్లు ఏడుస్తూ ఉన్నారు మాకు సరిపోతలేదు కమిషన్ అని, వాళ్ళ ద్వారా అందజేయాలని చెప్పి కొత్త స్కీమ్ ఆలోచన చేసినాం, డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ రకంగా రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడికో పోయి అమ్మే పరిస్థితి కాకుండా అది కూడా వస్తుంది, అన్ని మంచి జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం జరిగేనాడు ఎవరికి నమ్మకం లేదు, కానీ తెలంగాణ వచ్చింది. అదే పద్ధతిలో తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ తయారవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తే అన్నీ కూడా సాధ్యమవుతాయి. దానికోసం మీ దీవెన ఉండాలి, మీ మద్దతు ఉండాలి. భాస్కర్ రావు గారి కారు గుర్తు కొట్టేసి దయచేసి వారిని గెలిపించండి. అన్ని రకాలుగా మీకు అండదండగా మిర్యాల కూడా నేను ఉంటానని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.